ప్రజల ఆస్తులకు భద్రత లేని ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని కోరుతూ కాకినాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. దీనిలో భాగంగా దీక్ష సభ నుండి ర్యాలీగా బయలుదేరి జిల్లా పరిషత్ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం విశ్వేశ్వరరావు మాట్లాడుతూ, ఏపీ ప్రభుత్వం చీకటిలో తీసుకువచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజల ఆస్తులకు భద్రత లేదని తెలిపారు. ఈ చట్టంలో ప్రభుత్వం నియమించిన అధికారులకు సివిల్ చట్టం పట్ల అవగాహన లేకుండా ప్రజాప్రతినిధుల చెప్పు చేతల్లో పనిచేసే ప్రమాదం ఉంటుందన్నారు. ఆస్తి విషయంలో తగాదాలు వస్తే కోర్టుని ఆశ్రయించే హక్కును కోల్పోతారని, ఆస్తి అమ్మాలన్నా కొనాలన్నా ఆస్తిపై అప్పు తెచ్చుకోవాలన్నా అధికారి అనుమతి ఉండాలని తెలిపారు. ఆస్తి ఫలానా వ్యక్తిదని అధికారి నిర్ధారణ చేసినా 2 ఏళ్లలో సవాలు చేసుకోవాలి, లేదంటే ఆస్తిపై హక్కుని కోల్పోవడమేనని అన్నారు. అధికారి నిర్ణయంలో అన్యాయం జరిగిందంటే నేరుగా ట్రిబ్యునల్ కి మాత్రమే వెళ్ళాలి, ట్రిబ్యునల్ కి వెళ్లడం సామాన్యునికి సాధ్యం అవుతుందా అని ప్రశ్నించారు. ఈ చట్టం పూర్తిగా రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు హరించేదని, ప్రజలందరూ రాజ్యాంగ హక్కుని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ చట్టం ప్రకారం యాజమాన్య హక్కులకు సంబంధించి ఏదైనా వివాదాలు కానీ వచ్చినట్టయితే ఆ వివాదాలన్నింటినీ కూడా మామూలు సివిల్ కోర్టుల్లో పరిధిని తగ్గించి పూర్తిగా రెవెన్యూ ఆఫీసర్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ఏపీ జరిగింది, దానికి రెవెన్యూ ఆఫీసర్స్ ఒక్కసారిగా అంతగా పడడం జరిగింది. కాబట్టి ఒక దగ్గర ఉన్నటువంటి యాజమాన్య యజమానికి నుంచి 100 ఎకరాలు ఉన్నటువంటి యజమాని వరకు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి స్థిరాలకు సంబంధించి, ఎలాగ సంబంధించి, బిల్డింగ్కి సంబంధించి ఏదైనా వివాదాలు జరిగితే ఆ డిఆర్ఆర్ ఉండే వివాదాలు మనం పెట్టాలి, వాళ్ళే పరిష్కరిస్తారు. ఇలా పరిష్కరించితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ ప్రాబల్యం పెరుగుతుందని, ఏ ప్రభుత్వాలు ఉన్నా రాజకీయ ప్రాబల్యం పెరిగి సామాన్య ప్రజలకి న్యాయం జరగదనే ఉద్దేశంతో అదే కోర్టులో జరిగినట్లయితే పూర్తిగా సాక్ష్యాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత తీసుకు రావడం జరుగుతుంది. ఈ చట్ట ప్రకారం ఆ అవకాశం లేదు. ఆ చేత అవసరం చేయడానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేయడం జరుగుతుంది.